అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న నిజాయితీ, అప్పుడున్న కింగ్డమ్. ఇప్పుడున్న ఈ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది? మా రాజకీయాలకి ఈ రాజకీయాలకి చాలా తేడానా? సెల్ఫ్లెస్ పాలిటిషియన్స్. తండ్రి గురించి అందరూ మాట్లాడతారు, తల్లి గురించి చాలా తక్కువ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు అమ్మ గురించి చెప్పనే లేదు. మమ్మల్ని ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా పెంచిందంటే అమ్మాయి. ఈ సింధూరానికి కారణం అండి చక్రం, శంఖచక్రాలు అయ్యాక టైం ఉన్నా లేకపోయినా. సో మీకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే మీరేం? మా వంశం యొక్క మూల పురుషుడు గుర్తున్నారు, షేర్ ఖాన్ అనే వ్యక్తి. ఇప్పుడు అమ్మకు మాట చెప్పేస్తారు కానీ అమ్మని ఏడిపించిన సందర్భాలు కూడా ఒక్కటే, నేను తనకి ఇచ్చిన మాట నేను తప్పానంటే తను టెన్త్ తర్వాత నేను బొబ్బులు అంటే బాగా ఎఫెక్షన్ ఏంటో చిన్నప్పటి నుంచి. సెలవులకు వచ్చినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు, ట్రైన్ తప్పివడానికి, ఫ్లైట్లు తప్పివడానికి అన్ని వేయవలసిన దొంగేషాలు అన్ని వేయడం. ఇదంతా ఎలా చేస్తున్నారు? కొంత భారమేనమ్మా, రియల్ ఎస్టేట్ ఇంత ఇంత కొంత ఉండేది. దీని లోపల వర్కర్స్ తప్ప అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. అంటే నాన్నగారు మాట తీసుకుని గెస్ట్ హౌస్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్ లాగా ఉండాలి. ఇక్కడికి వస్తే గంట రెండు గంటలు అలా ఉండిపోతాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చూపిస్తారా మాకోసం? తప్పకుండా, వై నాట్ కమ్.